టీవీ ప్రేక్షకులందరికీ నమస్కారం. సంసారం ఒక చదరంగం కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. మనిషి స్వభావం అనేది చాలా విచిత్రమైంది. కొంతమందిని ఎంతగా ప్రేమిస్తామో, ఇంకొంతమందిని అంతకన్నా ఎక్కువగా ద్వేషిస్తాం. ఒక్కోసారి తల్లిని అతిగా ప్రేమించేవాళ్ళు భార్యని ప్రేమించలేరు, అలాగే భార్య మోజులో పడిన వాళ్ళు తల్లిని పట్టించుకోరు. కానీ తల్లిని, భార్యని, పిల్లల్ని ప్రేమించలేని వ్యక్తులు చాలా అరుదే. అలాంటి వ్యక్తుల జీవితం ఎలా ఉంటుంది, వాళ్ళకి చివరికి ఏం మిగులుతుంది, ఈరోజు చూద్దాం. సత్యనారాయణ అనే నాని గాలి ఎటు వీస్తే అటు వెళ్ళిపోయే ఆలోచనలు గలవాడు. చదువు మధ్యలోనే ఆపేసి జీవితంలో పనిచేయాలని అనుకుని పని మానేసి ప్రేమించటం మొదలుపెట్టాడు. నాని ప్రియురాలు నాగమ్మ పట్టుమని 16 ఏళ్ళు నిండలేదు. లేచిపోయి ఇద్దరు చెరో 7 అడుగులు నడిచారు. తెలిసి తెలియని వయసులో జీవితం మీద పడింది. సంసారం ఒక చదరంగం కార్యక్రమంలో మొట్టమొదటిసారిగా ఒక తల్లి రాసిన ఉత్తరానికి స్పందించి కొడుకుని, కోడల్ని పిలిచి చేసిన ఎపిసోడ్ ఇది. రమ్య, ఈరోజు ఇక్కడికి రావాల్సిన ఒక పార్టిసిపెంట్ కొన్ని పరిస్థితుల వలన రాలేకపోయిందని తెలిసింది. కారణం ఏంటి? మేడం, యాక్చువల్గా మన దగ్గరికి ఎప్పుడు కూడా పార్టీస్ డైరెక్ట్గా వచ్చి వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేసుకుంటారు. ఒక సీనియర్ సిటిజన్, బెడ్ రీడర్ ఆవిడ, నాకు న్యాయం చెయ్యండి అని చెప్పి మన సంసారం ఒక చదరంగం ప్రోగ్రామ్కి లెటర్ రాశారు మేడం. ఆవిడ పేరు పద్మ. ఆవిడకి 5 పిల్లలు ఉన్నారు. అందులో ఒక పెద్ద కూతురు, అల్లుడు యాక్సిడెంట్లో చనిపోయారు. వాళ్ళకి 2 ఆడపిల్లలు ఉన్నారు. 2 ఆడపిల్లల్ని ఈవిడే పోషిస్తుంది. ఎవరైతే వాళ్ళ అబ్బాయి ఉన్నాడో, 2014 ఏప్రిల్లో అతను ఒక అమ్మాయిని లవ్ చేసి నైట్ టైము 10 o'clockకి ఇంటి ముందు బయట రోడ్డు మీద నుంచో పెట్టి ఈవిడ దగ్గరికి వెళ్ళాడు. ఏంటి నాన్న భోజనం చేస్తావా అని వాళ్ళ అమ్మగారు అడిగితే, లేదమ్మా నేను ఒక స్పెషల్ పని చేశాను, ఒక అమ్మాయిని లవ్ చేసి తీసుకొచ్చాను, రోడ్డు మీద ఉంది అని చెప్పాడు. టెన్షన్ పడి ఒక ఆడపిల్లని అర్ధరాత్రులు తీసుకొని రావడం ఏంటి నాన్న, అసలు ముందు రోడ్డు మీద ఉండడం మంచిది కాదు అని ఆవిడ అక్కడికి వెళ్ళి అమ్మాయిని లోపలికి తీసుకొచ్చింది. ఆ అమ్మాయితో మాట్లాడింది, బతుకులాడింది, ఇట్లా రావడం తప్పమ్మా అని చెప్పింది. మంచితనంగా ఏం చేశారంటే వాళ్ళ అమ్మ నాన్నగారి నెంబర్ తీసుకొని ఫోన్ చేశారు. వాళ్ళ అమ్మగారు రాలేదు, నాన్నగారు రాలేదు. ఒక 2 డేస్ తర్వాత వాళ్ళ నాన్నగారు వచ్చి కూతురు, నాన్న ఏం మాట్లాడుకున్నారో తెలీదు, ఇద్దరు బయటికి వెళ్ళిపోయారు. వాళ్ళతో పాటు వీళ్ళ అబ్బాయి కూడా వెళ్ళాడు. ఏం జరిగిందో తెలీదు. ఒక 15 డేస్ వరకు వీళ్ళు ఎక్కడున్నారో కూడా వాళ్ళ అమ్మకి ఇంటిమేషనే లేదు. మనకి లెటర్ రాసిన ఆవిడకి,